గోదావరి నీటితో చెరువులకు జలకళ సంతరించుకుందని, దీనికి కృషి చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలానికి మల్లన్న సాగర్ కాలువ ద్వారా గోదావరి నీటిని విడుదల చేసిన శుభ సందర్భంగా మద్దికుంట ఊర చెరువు చిక్కోడు గ్రామంలోని చింతల చెరువు వద్ద స్థానిక రైతులు ప్రజాప్రతినిధులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో కాళేశ్వరం నుండి ముస్తాబాద్ ప్రాంతానికి నీరు రావడం అదృష్టంగా భావిస్తున్నామని ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జనగామ భాగ్యశ్రీ, జడ్పీటీసీ గుండా నర్సయ్య, ఎంపీపీ జనగామ శరత్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సీలం జానాబాయ్, తెరాస మండల శాఖ అధ్యక్షులు భూంపల్లి సురేంద్రరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, ఆంజనేయరావు, శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ వేముల రవీందర్ గౌడ్, కర్నాల అనిల్ తదితర రైతులు పాల్గొన్నారు. గొప్ప దార్శనికంగా ఉన్నటువంటి మా గ్రామం కానీ మండలం కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ఎల్లవేళ రుణపడి ఉంటాము. జై జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు మద్దికుంట గ్రామంలో చాలా సుదినం. అపర భగీరథుడు కలకుంట్ల చంద్రశేఖరరావు గారి అకుంఠిత దీక్షతోని, నిరంతర కృషితోని ఇది చాలా సంతోషదాయకమైన విషయం. మా మెట్ట ప్రాంత రైతులు వారి రుణాన్ని జన్మ జన్మలైనా తీర్చుకోలేరు కాబట్టి వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి